వాళ్ళకి వచ్చి హెడ్ ఇంజరీ అయింది, వాళ్ళకి వచ్చి స్పైన్ ఇంజరీ అయింది లోకేష్కి. వాళ్ళిద్దరిని కూడా సంబంధించి హాస్పిటల్ కూడా చేర్చాము. వీటితో పాటు ఇప్పుడు ఇక్కడ నుంచి మెడికల్ టీమ్స్ కూడా పంపించాము. మా మెడికల్ టీమ్స్ మొన్న 108 మెడికల్ టీమ్స్ వచ్చి 25, ప్రైవేట్ అంబులెన్స్ ఇంకో 25, మొత్తం 50 అంబులెన్స్ని విత్ ఎక్విప్మెంట్ డాక్టర్స్ని కలిపి 50 మందిని కూడా 50 అంబులెన్స్ కూడా అక్కడ పంపించాము. ఇవి కాకుండా మా ప్రస్థానం వచ్చి ఇంకో 15 అంబులెన్స్లు వచ్చి అక్కడ పెట్టాము. ఇవన్నీ కాకుండా కలెక్టర్ ఆధ్వర్యంలో వచ్చి ఓ చాపర్ను కూడా మన ఎయిర్పోర్ట్లో స్టాండ్ బై పెట్టించాము. దీంతో పాటు ఒక దళిత సంఘటన తిరిగి దొరకదు, మరి ఎవరైనా శతకాలు ఎక్కువ మంది ఉంటే వాళ్ళు ఇమీడియట్ అక్కడ నుంచి వచ్చి లిఫ్ట్ చేయవలసిన అవసరం ఉంటే ఇప్పుడు నేను మా అధికారులతో కూడా కలెక్టర్ గారు సంప్రదింపు చేస్తాను, అవసరం అయితే దాంట్లో తీసుకొచ్చి ఏర్పాట్లు కూడా చేయడానికి వచ్చి ఏర్పాట్లు చేస్తున్నాము. అయితే ఇప్పటికొచ్చి కూడా ప్రస్తుతం మన ఆంధ్రప్రదేశ్ మన ఆంధ్రాకి సంబంధించిన ఎవరు కూడా చనిపోయిన మరి ఈ సమాచారం ఇప్పటికొచ్చి ఏమీ రాలేదు. అంతా ఎంజాయ్ ఉన్నారని వస్తుంది. ఏదైనప్పటికీ ఇంకా అక్కడ సహాయక చర్యలు ఇంకా అవన్నీ జరుగుతున్నాయి కాబట్టి పూర్తిగా ఏ విషయాన్ని కూడా మనం నిర్ధారించడము అందరం కూడా ఆ భగవంతుని కోరుకుంటున్నాము. ఎవరు ఏ ఒక్కరికి ఏ నష్టం జరగకూడదని చెప్పని అని కోరుతున్నాము. ఈ నేపథ్యంలో ఇవాళ మరి సంఘటన జరిగిన నుంచి టైం టు టైం ముఖ్యమంత్రి గారు ప్రతి ఎవరు కూడా ఇటు మాతో కూడా నేను అలాగే న్యాయస్థానాలు అలాగే రమేష్ మా ముఖ్యమంత్రితో పాటు మా కలెక్టర్ గారు సిపి గారు అందరూ ఇక్కడ టీమ్గా ఉంటూ మాతో పాటు మెడికల్ టీమ్ అన్నీ రెడీ పెట్టుకొని అక్కడ వెళ్ళిన ఐఏఎస్ అధికారులు ఐపీఎస్ అధికారులతో టైం టు టైం చేస్తూ దాంతోపాటు భువనేశ్వర్లో ఉన్న కార్పొరేట్ హాస్పిటల్ కూడా మరి అపోలో లాంటి సంస్థలు 2-3 హాస్పిటల్ కూడా అక్కడే ఎంగేజ్ చేశాము. ఈ అధికారులు వెళ్ళిన తర్వాత పేషెంట్స్ ఇక్కడ రావడం కంటే అక్కడే జాయిన్ చేసి మెరుగైన వైద్యాన్ని అందించాలని మరి ముఖ్యమంత్రి గారు ఆదేశిస్తే దాని ప్రకారము అక్కడే వాళ్ళందరికీ కూడా ట్రీట్మెంట్ ఏర్పాట్లు కూడా అక్కడ చేస్తున్నాము. అన్ని విధాలుగా మాకు అవకాశం ఉన్న అన్ని అవకాశాలను ఇప్పుడు పుచ్చుకొని ఏ ఒక్కరికి కూడా ఇబ్బంది జరగకూడదు జరగమని ప్రతి ఒక్కరికి అవకాశం వరకు వాళ్ళని గార్డ్ చేయాలనే ఉద్దేశంతోనే ఇటు అధికారులు అధికారులు మేము అందరం కూడా మరి ఉంటున్నామన్న విషయాన్ని మేము మీడియా ద్వారా తెలియజేస్తున్నాము. అలాగే మరి ఈ ట్రైన్లో ఎవరైతే ప్రయాణించారో వారి కుటుంబ సభ్యులు ఎవరున్నారో దయచేసి ఆయా ట్రైన్లో ఎవరైనా మీ కుటుంబ సభ్యులు ప్రయాణించినట్లయితే మరి ఆ సమాచారాన్ని మీరు కలెక్టర్ జిల్లా కలెక్టర్ కార్యాలయానికి ఏదైతే హెల్ప్ లైన్ పెట్టామో ఆ హెల్ప్ లైన్లో నెంబర్స్ ఉన్నాయి. ఆ నెంబర్స్ ప్రతి జిల్లా వాట్సాప్ నెంబర్ కూడా ఉంది, దయచేసి దానికి చెప్పమని కోరుతున్నాను. అలాగే మన జిల్లాలో పెట్టిన నెంబర్ ఎంతండి? చూడగానే మన జిల్లాలో పెట్టిన వాట్సాప్ నెంబర్ ఇచ్చారు కదా. ఒక్క నిమిషం పెట్టి వాట్సాప్. అలాగే మనం విశాఖపట్నం సంబంధించి వాట్సాప్ ఇచ్చాము, ఆ నెంబర్ రాసేవండి నాకు ఇచ్చావా? ఇదేనా? ఇది ఇదేనా? ల్యాండ్ లైన్ నెంబర్ ఇచ్చాము, వాట్సాప్ నెంబర్ ఇచ్చాము. వాట్సాప్ నెంబర్ అయితే 9154440592. వాట్సాప్ని అయితే మన ఇది విశాఖపట్నం సంబంధించి విశాఖపట్నం జిల్లా సంబంధించి ఏ నెంబర్ ఇక్కడ ఇచ్చినా దాన్ని తెలుసుకొని దాన్ని చేస్తాము. అలాగే ప్రతి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కూడా ఈ వాట్సాప్ నెంబర్లు ఉన్నాయి. ప్రతి ఇవి కాక ల్యాండ్ లైన్ నెంబర్ కూడా హెల్ప్ లైన్ నెంబర్లు ఉన్నాయి. కాబట్టి దయచేసి ఆ కుటుంబ సభ్యులందరూ కూడా వెంటనే వాటిని ఈ వాట్సాప్ సమాచారం తెలియజేయడం పాటు ఆ ప్రయాణించే పాసెంజర్ తాలూకా ఫోటోలను కూడా దయచేసి వాట్సాప్లో షేర్ చేయమని చెప్పని మరి వాళ్ళందరినీ కూడా కోరుతున్నాము. అయితే ప్రభుత్వానికి సహకరించాలని కోరుతున్నాము. అయితే ఇంకా మోర్ ఇన్ఫర్మేటివ్గా ఉంటే ఇంకా ఎక్కువగా మనం వాళ్ళని ఆ ఉపద్రవం నుంచి మనం వాళ్ళని రక్షించడానికి అవకాశం ఉంటాయని చెప్పని మరి మీ ద్వారా ఆ కుటుంబ సభ్యులందరూ కూడా తెలియజేస్తున్నాను. ఐదు వందల 71 మంది ఇస్తాను మీకు రెండు ట్రైన్స్ కలిపి. కోరమండలంలో 442 మంది, అలాగే యశ్వంత్పూర్ ఎక్స్ప్రెస్లో 89 మంది. అది కూడా ఏ స్టేషన్ ఎంతనో ఇంకా కొన్ని స్టేషన్లు ఇంకా రావాలి. ఇంకా కొన్ని స్టేషన్ తాలూకా నెంబర్స్ ఇంకా రావాలి. వచ్చిన వరకు మన సమాచారం వరకు ఇది టెంటటివ్గా ఈ సమాచారాన్ని ఇది మీకు షేర్ చేస్తున్నాను. ఇది ఇది
ఈ సమాచారం. ఇది రైల్వే అధికారుల దగ్గర తెప్పించాము. అలాగే మనకు మాకు వచ్చిన సమాచారం బట్టి అక్కడ ఉన్న మా కొంతమంది ఎవరైతే ఇంజూర్డ్ ఉన్న పరిస్థితున్నారో వాళ్ళ కొద్దిగా దెబ్బలు తగ్గిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర సేకరించిన సమాచారం బట్టి అన్ని విధాలుగా కూడా అన్ని సమాచారం సేకరణ చేస్తున్నాం. దాంతోపాటు అక్కడ రైల్వే స్టేషన్లో రెండు టీమ్స్ కూడా పెట్టాము. అక్కడ మన మెడికల్ టీమ్ కటక రైల్వే స్టేషన్లో పెట్టాము. భువనేశ్వర్ రైల్వే స్టేషన్లో కూడా ఇద్దరు ఎంఆర్ఓస్తో పాటు ఒక ఇంకో ఇద్దరు అధికారులతో పాటు మెడికల్ టీమ్స్ కూడా అక్కడ కూడా ఏర్పాటు చేయడం, రెండు టీమ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వాటితో పాటు భువనేశ్వర్లో ఉన్న గొప్పల హాస్పిటల్తో పాటు కార్పొరేట్ హాస్పిటల్ రెండు హాస్పిటల్ కూడా తీసుకొని ఈ పేషెంట్స్ అందరినీ కూడా అక్కడికక్కడే మన రాష్ట్ర ప్రభుత్వం తాలూకా దీంతో చేర్చి అక్కడ ట్రీట్మెంట్ చేయాలని కూడా మరి అధికారులకు ఆదేశించాము. ముగ్గురు ఐఏఎస్ అధికారులు వెళ్ళారు. ముగ్గురు ఐఏఎస్ అధికారులు అరుణ్ కుమార్ సివిల్ సర్వీస్ కమిషనర్ అరుణ్ కుమార్ గారు, అలాగే నవీన్ మన కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ జాయింట్ కలెక్టర్ ఆఫీసర్ వైజాగ్ ఆయన, అలాగే శ్రీకాకుళం జాయింట్ కలెక్టర్ గారు, ముగ్గురు ఐఏఎస్ ఆఫీసర్ వెళ్ళారు, అలాగే ముగ్గురు ఐపీఎస్ ఆఫీసర్ కూడా వెళ్ళారు. విక్రాంత్ ఐపీఎస్ ఐపీఎస్ గౌతమి ఐపీఎస్ ఆఫీసర్ నచికేత ఐపీఎస్ ఆఫీసర్ ముగ్గురు కూడా వాళ్ళు మొత్తం ఆరుగురు ఆఫీసర్లు అక్కడే అరౌండ్ ది క్లాక్ ఉండి ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు. అలాగే హెడ్ క్వార్టర్స్లో వచ్చి ఒక చాపను కూడా తయారు చేశాము. అలాగే ఒక 50 అంబులెన్స్ కూడా పంపించాము. వాటితో కూడా మహాప్రస్థానం కూడా 15 పంపించాము. మెడికల్ టీమ్స్ పంపించాము. అరౌండ్ ది అంటే రూట్ అంతా కూడా హాస్పిటల్ అన్నింటి కూడా అప్రమత్తం చేశాము. అందరినీ డాక్టర్ని అక్కడ శ్రీకాకుళం విజయనగరం అలాగే విశాఖపట్నం అలాగే రాజమండ్రి అన్నింటిలో కూడా అందరికీ అప్రమత్తం చేశాం ఈ వరకు కూడా. ఇంకా రెండో విషయానికి వచ్చేటప్పటికీ ఈ ట్రైన్స్ యాక్సిడెంట్ అయిన తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ సుదూర ప్రాంతానికి వెళ్ళవలసిన ఆ రూట్కి వెళ్ళిన రూట్కి వెళ్ళవలసిన మరి ప్రయాణికులు కూడా రైల్వే స్టేషన్ ఉన్న విషయాన్ని తెలుసుకుని వెంటనే డిఎన్ఎంతో వచ్చి కోఆర్డినేట్ చేసి సిపి గారితో అది కోఆర్డినేట్ చేస్తూ అక్కడ ఉన్న ఎవరైతే మరి పాసెంజర్స్ ఉన్నారో వాళ్ళకి వచ్చి భోజన సదుపాయాన్ని దాంతోపాటు వాళ్ళు వెళ్ళే ట్రావెలింగ్ ఏర్పాట్లు కూడా రైల్వే వాళ్ళు స్వతంత్రంగా వేసి పంపిస్తున్నారు. ఇంకా అవసరం అనుకుంటే బస్సులు కూడా ఏర్పాటు చేసి వాళ్ళు పంపించడం అనేది కూడా జరుగుతుంది. ఎవరికి ఏమి ఇబ్బంది లేకుండా